హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో సాధారణ జనజీవనం సాధారణ పరిస్థితులకు వచ్చేసాం ఆల్మోస్ట్ నాలుగు నెలల తర్వాత అందరం కూడా ఇకపై మరింత సవాల్తో లేకపోతే మరింత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ మనల్ని మనం సేఫ్గా ఉంచుతూ సమాజాన్ని సేఫ్గా ఉంచాల్సిన అవసరం అయితే మన చేతుల మీద ఉంది సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలైనా తమ వంతుగా తమ సూచనల్ని కానీ మార్గదర్శకాల్ని జారీ చేస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఎనిమిది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి హోటళ్ళు రెస్టారెంట్లు దుకాణాలు ఆలయాలు ప్రార్థనా మందిరాలు ప్రతి ఒక్కటే స్టార్ట్ అయిపోతున్నాయి సో పాత లైఫ్ ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకోవచ్చు అయితే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు బయటకు వచ్చినా కూడా భౌతిక దూరము మాస్క్ ధరించడము శానిటైజ్ చేసుకోవడము ఎప్పటికప్పుడు మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడము ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సమతుల్య ఆహారం తీసుకోవడం పోషకాహారం తీసుకోవడం ముఖ్యమని వైద్యులు గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా చెప్తూ ఉన్నమాట మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే వందల్లో వేలల్లో మాత్రమే చూసాం సో లక్షల్లోకి వచ్చేస్తుంది కేసు మన ఇండియాలోనే ఆల్మోస్ట్ మూడు లక్షలకు చేరువలో ఉన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షలకు చేరువుగా ఉంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సో ఈ నేపథ్యంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతిదీ కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది తాజాగా డబ్ల్యూహెచ్ఓ అనేది మాస్క్ ధరించడానికి సంబంధించి లేదంటే ఎవరు ఎలాంటి మాస్క్ ధరించాలి అనే విషయంపై కొన్ని సూచనల్ని జారీ చేసింది సో ఇవాళ నేను దీనికి సంబంధించి మీకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకొచ్చాను సో మాస్క్ ఫస్ట్ మనం మాస్క్ ఎంపిక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మాస్క్ ఎంపిక అనేది మూడు పొరలుగా ఉండాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ సూచించింది సో పై పొర అనేది తడిని పీల్చుకోని విధంగా ఉండాలి అంటే ఆల్మోస్ట్ పాలిస్టర్ అలాంటి క్లాత్ ఉండే విధంగా ఉండాలి ఉంటుంది సో మధ్యలో అది ఏంటంటే ఫిల్టర్లా పనిచేసేలా ఉండాలి సో లోపల నుంచి మనకి మనకు వచ్చే తేమను తట్టుకునే విధంగా బయట నుంచి తేమ లోపలికి రాకుండా సో ఈ విధంగా ఉండాలి మాస్క్కి రంధ్రాలు కానీ మురికి కానీ ఇలాంటివేవీ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే ఇకపై మనం తీసుకునే రక్షణే మనల్ని కాపాడుతుంది కాబట్టి సో ఇక లోపల ఉండే పొర ఏదైతే ఉందో అది నూలుతో ఉండేది తడిని కానీ లేకపోతే తేమను కానీ తట్టుకునే విధంగా ఉండాలి సో ఈ విధంగా మూడు పొరలతో ఉండే మాస్క్ని యూస్ చేయాలి అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ అంటోంది సో బయట ఇప్పటికే చాలా వరకు క్లాత్తో ఉండే మాస్కులు కానీ చాలా వరకు సో ఫుట్ పాత్ మార్కెట్ ఎలా ఉంటుందో మాస్కులు కూడా అదే విధంగా అమ్మేస్తూ ఉన్నారు సో కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి క్లాత్ మాస్కులు ఏవైనా యూస్ చేయాల్సి వస్తే కనుక ఎప్పటికప్పుడు వాటిని శానిటైజ్ చేసుకోవాలి అంటే ఒకసారి యూస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక దాన్ని సబ్బుతో లేదా వేడి నీళ్ళల్లో లేదా సంహారక మందులతో శుభ్రం చేసిన తర్వాతే మళ్ళీ యూస్ చేయాల్సిన అవసరం ఉంది సో వాడిన వాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉపయోగపడదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అండ్ మాస్క్ యూస్ చేసే విషయంలో కూడా డబల్యూహెచ్ఓ జారీ చేసిన సూచన ఏంటంటే ఈ మాస్క్ మనం ధరించిన తర్వాత ఎస్ ఇలా ఆల్మోస్ట్ మనకి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కవర్ అయ్యేలా ఉండాలి ఒకవేళ మనం మధ్యలో టచ్ చేయాల్సి వచ్చినా కూడా ఇక్కడ ఈ ఎడ్జెస్లో మాత్రమే లేదా ఇక్కడ ఇలా మాత్రమే ఎడ్జెస్లో టచ్ చేసి దాన్ని తీయడం లేదా అడ్జస్ట్ చేసుకోవడం లాంటివి చేయాల్సి వస్తూ ఉంటుంది అండ్ ఏమాత్రం రంధ్రాలు ఉన్నా లేకపోతే మురికి పట్టినా ఆ మాస్క్ని ధరించకపోవడమే మంచిది అసలు ధరించకూడదు అని నిపుణులు చెప్తూ అన్నమాట అడ్జస్ట్ చేయాల్సి వచ్చినా ఇలా లేదా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మాస్క్ తీయాల్సి వస్తే గనక చేతుల్ని మళ్ళీ పరిశుభ్రంగా చేసుకోవాలి మళ్ళీ చేతుల్ని శానిటైజ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ మాస్క్ను ధరించాలి అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది అలాగే ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ చేతుల్ని శానిటైజ్ చేసుకొని ఆ తర్వాత ఇలా తీసి వెంటనే దాన్ని యూజ్ అండ్ త్రో అయితే కనుక వెంటనే డస్ట్బిన్లో వేయడం లేదంటే మనం వాడే క్లాత్ మాస్క్ ఇలాంటివైతే గనుక వెంటనే శుభ్రపరచుకోవడం మంచిది అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది సో ఎవరు ఏ మాస్క్ ధరించాలి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది వైద్య సిబ్బంది లేదంటే వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు ఎన్ నైంటీ ఫైవ్ అయినా లేకపోతే సర్జికల్ మాస్క్లు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు సాధారణ ప్రజానికం బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ త్రీ లేయర్స్ ఉండేటువంటి మాస్క్ని ధరించడం ఒకవేళ మామూలు మాస్క్ యూజ్ చేసినా కూడా టచ్ చేయాల్సి వచ్చినప్పుడు పరిశుభ్రత పాటించడం లాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ కొంతమంది హృద్రోగులు అయినా లేదంటే ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు భౌతిక దూరం పాటించలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం మామూలు విషయాల్లో శానిటైజేషన్ పరిశుభ్రంగా ఉండడం ఇలాంటివి చాలా ముఖ్యమని చెప్పి డబ్ల్యూహెచ్ఓ తాజాగా ఆదేశాలు జారీ చేసింది సో మనం నిత్య కార్యక్రమాల్లోకి వచ్చేసాము మన జీవన విధానాల్లోకి వచ్చేసాం కాబట్టి మనం తీసుకునే చర్యలే మనల్ని రక్షిస్తాయి మన కుటుంబాన్ని రక్షిస్తాయి సమాజాన్ని రక్షిస్తాయి సో మీరు సేఫ్గా ఉండండి సమాజాన్ని సేఫ్గా ఉంచండి ఫ్రెండ్స్